జీవాధిపతి క్రీస్తు నామంలో ప్రియమైన శ్రోతలకు మీ సువార్త గాయకుడు కె అనుపమ విల్సన్ శుభాభివందనాములు. సహోదరీ సహోదరులారా, విద్వాన్ బి ఏలియా గారి కలము నుండి వెలువడిన కల్వరి పయనము అను ఈ క్యాసెట్ విడుదల చేయనయున్న శుభ సందర్భంలో ఈ క్యాసెట్ను గురించి కొన్ని ముఖ్యమైన అంశములను మీకు తెలపాలని ఆశిస్తున్నాము. పూర్వం పాలస్తీనా దేశంలో నరహంతకులకు అవమానానికి హింసకు చిహ్నమైన సిలువ వేయడం మహాఘోరమైన మరణశిక్ష. అదే శిక్షను ఏ పాపమెరుగని యేసుస్వామికి విధించారు. కారణం, ప్రాచీన కాలంలో మానవుల పాప ప్రాయశ్చిత్తార్థం జంతుబలులు అర్పించడివారు. స్వర్గధాముడగు క్రీస్తుస్వామి యూదాదేశంలో మరియ గర్భమున జన్మించి మానవత్వ దైవత్వములు మూర్తీభవించిన వాడై మానవజాతి చేసిన పాపాలన్నింటినీ తన మూపుపై మోసి పవిత్రమైన పస్కా బలిపశువుగా శిలువపై స్వచ్ఛందంగా ఆత్మబలిదానం చేశాడు. ఏదేను వనంలో దేవునకు మానవునకు మధ్య తెగిపోయిన అనురాగ బంధాలను తన అపార కృపామృతమును గుమ్మరించి శిలువపై పునరుజ్జీవింపచేశారు. ఈ కల్వరి పైన క్యాసెట్ వింటున్న మీ అందరూ పాపక్షమాపణ మారు మనస్సును పొంది జీవాధిపతి యేసునాథుని కృపకు పాత్రులై అందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని క్రీస్తు ప్రభుని మనసారా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. క్రీస్తు సేవలు మీ విల్సన్. అది మనుష్య మారణ హోమము అతి భయంకరముగ జరుగు కల్వరి గిరీంద్రము తదగ్రమందు కంకాళములు త్వరలాడునెపుడు పిట్టయైనను తన గూడు కట్టదచట కల్వరిగిరి శిఖరమునక ఆ రోజు అంతులేని ప్రజావాహిని ఉప్పొంగుచు ఉరకలు వేస్తూ ఉన్నది. ఆ జనమధ్యంలో క్రీస్తు బాణాఘాతమునకు గురి అయిన పారావతము వలి శిలువ క్రింద విలవిలలాడుతూ కృంగి కృంగి దీనవదనంతో కొండపైకి ఎగబ్రాకుతూ ఉన్నాడు. కత్తుల రాణువా వెనుక ముందు వారువములెక్కి పహరాగవచ్చుచుండా మబ్బుగములమిన చందమామమాటి శత్రుమత్స్యమునండి స్వామి యేసు శత్రుమత్స్యమునండి స్వామి యేసు స్వామి యేసు. ఈ వ్యథామయ దారుణ సన్నివేశాన్ని చూస్తూ యెరూషలేములోని ఆ బాలగోపాలము ఆందోళన అశాంతి ఆక్రందనలతో గుండెల బాదుకుంటూ తడబడుతూ ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. ఆ
కొరడాల చరుపుల నరనరమ్ములు చీరి చిమ్మెడి రుధిర దేహము తోడా ముండ్ల కిరీటంపు మొనల కవోష్ణ రక్తం మల్కు ఉత్తమాంగము తోడా శత్రునిష్ఠీవంపు చారల దుర్గంధ కలుషితమైన ముఖము తోడా పెనవేసి త్రాళ్లతో బిగింపనెర్రగా కందిపోయిన మణికట్లతోడా అనయ నరహంతకుల అంతమందచేయు చిహ్నమైన నికృష్టం పుసిలువమ్రాను మోయజాలక మోసడి మూపుతోడా దాగే కల్వరిపైకి నిర్దోషి క్రీస్తు దాగే కల్వరిపైకి నిర్దోషి క్రీస్తు ప్రేమ కారుణ్యం సహనం మూర్తీభవించిన ఆ అమృతమూర్తిని కొల్గొతా వచ్చశిలపైన గొర్రె పిల్లవోలే కొల్గొతా వచ్చశిలపైన గొర్రె పిల్లవోలే నిల్చిన క్రీస్తు వస్త్రాలనూచి సృష్టికర్తకు మొలకొక్క చినుకు పాత సృష్టికర్తకు మొలకొక్క చినుకు పాత చుట్టి సిలువ పైన పరుండబెట్టినారు చుట్టి సిలువపైన పరుండబెట్టినారు స్పృశించినంతని ఘోర వ్యాధులు సహితం మటుమాయమైన ఆ క్రీస్తు రక్షకుని అంగీని రోమా సైనికులు చించకుండా చీట్లు వేసుకుని పంచుకున్నారు. మృతుల మేల్కొల్పిడు అమృత హస్తములు చీల మృతుల మేల్కొల్పిడు అమృత హస్తములు చీల క్రవ్వాడి శీలలు కొట్టి కొట్టి శరథిపై నడయాడు శరణారవిందముల్ పగిలిపోమేకులు బాది బాది ఆత్మజాబిరుదము నీకున్నచో దైవాత్మజాబిరుదము నీకున్నచో దిగిరము రమ్మని తిట్టి తిట్టి కుడికూల్చి సరి క్రొత్త గుడిని మూడవనాడు
గదిమి గదిమి రక్షక నీకహో స్వయం రక్షణము చేతగాదని హేళన చేసి చేసి శాస్త్రులు యూదులు రోమసైనికులును చిత్రవధ చేసిరి యేసును శిలువపైన చిత్రవధ చేసిరి యేసును శిలువపైన శిరస్సు నుండి కరచరణాల నుండి గోరువెచ్చని రక్తము చుక్కలు చుక్కలుగా కారుచుండగా కొరడాల చరుపులకు సిలువ బరువునకు తల్లడిలుచు అలసిపోయిన యేసునాథుడు నోరు తెరచి దప్పిగొనుచున్నానని దీనంగా పలికాడు. శృంగారమయ భర్మ సింహాసనస్థుండు కొయ్యపై శీలల కొట్టబడెను మౌక్తిక మకుటమున్ మౌళిదాల్చిన రేడు ముండ్ల కిరీటాన మొత్తబడెను. దూతికా మంగళ గీతికా మగ్నుండు తల్లి కన్నీటి సంద్రమునబడెను. శాంతి సౌభాగ్యాల స్వర్లోకవాసుండు గొల్గొతా శిఖరి గగ్గోలు పడెను. అమర నగరీచము సమూహములు గొలువ అమర నగరీచము సమూహములు గొలువ కొలువు దీరెడి దేవుండు కొండపై తులువలిరువురు సేవింప కొలుదీరే భళిరా ఈ త్యాగమూర్తికి ప్రతిగల క్షమాహృదయుడు శిలువపై వేలాడుచున్న గజదొంగను చూచి క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండగలవని వాగ్దానం చేశాడు. యవ్వనిన్ గాదభమెక్కించి ఏ సన్న హో సన్నయని నుతులు చేసినారో యవ్వని వాక్సుధల్ ఏ మహానగరి శాస్త్రులు పరిసయ్యులు జుర్రుకొనిరో. యవ్వని ఉమ్మితో ఏ పుట్టుగుడ్డివాడు
అరవింద నయనుడై అలరినాడో. యవ్వని పాణితో ఏ దేవళమున దివ్యాక్షరములు దిద్దబడెనో. ఎవడి మేడగదిలోన ఇష్ట శిష్య చరణములు బట్టి కడిగిన గురువరుండో, అటిని మూపునన్ సిల్వబెట్టి కొట్టి నవ్వెనే యెరూషలేము సుందరి మహాత్మా. వధకు తేబడిన గొర్రె పిల్లవలే క్రీస్తుస్వామి సూపరులకు హృదయ విదారకంగా కనిపించాడు. ఆనాడు శాస్త్రుల హృదయాల నుండి హింస, ద్వేషం, కసి విషమై కురిసింది. కన్నతల్లి రోదన ధ్వనులు గగనాన్నంటుకున్నాయి. శిరమతి భారమయ్యురుగ చేతుల కాళ్ళ నరాలు చీరి, శిరమతి భారమయ్యురుగ చేతుల కాళ్ళ నరాలు చీరి, నెత్తురు కురియంగ నిన్నడుము తూలా ఉరమ్ముఖరమ్ములూగి ముందరి దశ మృగ్గా, దేహమున నాళ్ళును కీళ్ళును పోటులెత్త, కల్వరి శిఖరాన సిల్వ సిడిపైన బలిగొర్రెగా క్రీస్తు వ్రేలాడుచు, బలిగొర్రెగా క్రీస్తు వ్రేలాడుచు. ఆత్మరక్షకుడకు క్రీస్తుస్వామి కన్నుల నుండి కరుణ, పెదవుల నుండి జాలి ప్రేమ జాలువారుచుండగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. వీరు నచ్చడి కృత్యముల్ వీరెరుంగనేరటు గాన తండ్రి మన్నింపు మనుచు ప్రార్థనము చేసే శ్రీయేసు పగర కొరకు, కల్వరి గిరీంద్రు గుండెలు కరగిపోవా, ఆ కటిక చీకటిలో ప్రజలు దిక్కు తెలియక నిశ్చేష్టులైనారు. గొల్గతాద్రిపై అణువణువు జగద్రక్షక బిరుదాంకితుడు క్రీస్తే 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 అని ప్రతిధ్వనించింది. నీతి భాస్కరు బాధలు నింగి నుండి
చూడలేక అహస్కరుడెటో సురిగిపోయే జాముసేపు అంధతమసము సకల దిశలా క్రమ్ముకున్నది నాడు అజాండము నిండా క్రమ్ముకున్నది నాడు అజాండము నిండా వేదనాభరితుడైన యేసుస్వామి ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. యుగయుగాల నుండి ఎవరూ ఏ జగాన చేయని మహోత్తమ ప్రాణత్యాగాన్ని చేసి తన కర్తవ్యం సమాప్తమైనదని పలికి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. సొలొమోనురేని దేవళ మధ్యమందలితెర నిట్ట నిల్వుగా చిరిగిపోయే గొల్గొతా కుధరంపు కూటుములల్లాడ ధరణి తలము త్రుటిన్ దద్దరిల్లే కఠిన పాషాణముల్ పెఠిల్లు పెఠిల్లు నన్ పగిలి గగనమునకెగిరిపోయే గోరీల నుండి మేల్కొన్న పుణ్యులనేకులు ఊరిలో దర్శనం మొసగి చనిరి మహాద్భుత కార్యములన్నీ కనులగాల్చిన శతాధిపతి మదిన్ కంపమెత్తి అఖిల జనములు వినతన హస్తమెత్తి క్రీస్తు నిజ దైవమని గొప్ప కేక వేసే క్రీస్తు నిజ దైవమని గొప్ప కేక వేసే మరియమ్మ తన కుమారుని ఆ రోమా సైనికుడు బల్లెముతో పొడిచిన దృశ్యాన్ని చూడగానే యెరూషలేము దేవళములో సిమియోను తనతో నీ హృదయములోకి ఖడ్గము దూసుకుని పోవునన్నమాట ఆమె ఎదలో మెరుపువలి మెరిసింది. తన ముఖమును చేతులతో కప్పుకుని గుండె పగిలిపోయేటట్లుగా వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మయు మగ్దలేను మరియమ్మయు శిష్యగణము చూడగా కృమ్మెనుకొండు ఫల్లమున క్రూరముగ కుడి ప్రక్కటొక్కలు
చిమ్మన గ్రోవి చిమ్మినటు చిమ్మె జలములతోడ క్రీస్తు రక్తము విమోచనమ్మది అఘమ్మెగజిమ్మగా ఇచ్చగమ్మునన్ పగిలిన పాలరాతి బొమ్మవలి విరియబూసి సగము విరిగిన మోదుగపు రెమ్మవలి సిలువపై వ్రేలాడుచున్న ఆ శ్రీమంతుని శరీరాన్ని యోసేపు నికోదేమును భక్తులిరువురు సిలువపై నుండి దించి సుగంధ ద్రవ్యములంది శ్మశాన వాటికకు తీసుకునిపోయి శిలాసమాధిలో గుప్తపరిచారు. ఈ వార్త విన్న యూదులు గవర్నర్ ఆజ్ఞగా క్రీస్తు సమాధికి భద్రంగా రోమా ప్రభుత్వపు ముద్ర వేయించారు. కరకు కత్తుల సేనల కాపలా ఉంచారు. గడచెనొక శుక్రవారం పుకాళ రాత్రి మరగె శనివారం ఒక త్రుటి మాత్రలోన వచ్చినద్భుతమగు ఆదివార సుప్రభాతం ఈ సర్వ జగతికి పర్వమగుచు కొండలు గృద్దుకున్నటుల దిక్కుల్ వ్రక్కలై వ్రీలి బ్రహ్మాండంబంతయు బ్రద్దలై నటుల శుభ్రాంశుండు భాస్వంతుడున్ పిండైరాలిన పాతి ప్రేతవని కంపించిన్ సుపర్వాణుడొక్కండే తిల్చి సమాధిపై శిలను ప్రకంద్రోసే హేలాగతిన్ అజేయుడై అజరామరుడై మృత్యుంజయుడై క్రీస్తు ప్రభుడు అమృత స్వరూపుడై ప్రత్యక్షమయ్యే శుభ సమయము ఆసన్నమైనది. గగనాంతరాళ భాగము వ్రయ్యలు గజీల్చి సురలోకమే తుంగి చూచుచుండ తండ్రి శుద్ధాత్మలు తనయునుత్నముంగని ప్రమోదాబ్ధిలో మునిగితేల జీవశ్రవంతి రాజీవరాజి మరందధార పొంగుచు వసుంధరకు జారా మంగళవాద్యముల్ మహిమగానములు
మోక్షపురములో ముమ్మరింప శతసహస్ర సౌదామిని జ్యుతులు అనంత కోటి చంద్రుల కాంతి దిక్కుల వెలుంగా మృత్యు చిద్దిరుదమున మేరీసుతుండు స్వామి యేసు ప్రభుండు సాక్షాత్కరించి స్వామి యేసు ప్రభుండు సాక్షాత్కరించే స్వామి యేసు ప్రభుండు సాక్షాత్కరించే